అభాగ్యులకు ఆసరాగా ఉండాలి అనుకునేవారు కోటేశ్వర్లే కానవసరం లేదని, స్పందించే హృదయం ఉంటే చాలు అని కాకినాడకు చెందిన నారసేన ఉమెన్ ఫోరం సభ్యులు రుజువు చేస్తున్నారు. బుధవారం స్థానిక విముక్తి కాలనీలో నివాసం ఉంటున్న సుమారు 60 మంది కుష్ఠవ్యాధిగ్రస్తుల గాయాలకు డ్రెస్సింగ్ నిర్వహించి వారికి నిత్యావసర సరుకులు, దుస్తులు, పిల్లలకు ఆట వస్తువులు, పండ్లతో పాటు భోజన పదార్థాలు అందజేశారు. ఈ సందర్భంగా నారసేన కాకినాడ టీం లీడర్ పద్మజారెడ్డి మాట్లాడుతూ 2018లో లతా చౌదరి నేతృత్వంలో ప్రారంభించిన ఈ నారీసేన ప్రపంచవ్యాప్తంగా సేవలు అందించడంలో నిరంతరం శ్రమిస్తూ ఉంటుందన్నారు. ప్రతి నెలా ఒక కార్యక్రమం చేపడుతున్నట్లు తెలిపారు. కైండ్ స్ట్రీట్ పేరుతో ప్రతి ఇంట్లో ఉపయోగం లేని వస్తువులు సేకరించి అభాగ్యులకు అందచేయడం జరుగుతుందని అన్నారు. ఈ కార్యక్రమంలో కోడూరి పద్మజ, పి వర్ష, ఏ లక్ష్మి, సి లక్ష్మి, సుమ, డాక్టర్ తన్మయి, లైన్స్ మెంబర్ నాగలక్ష్మి, పి రమ్యగుప్తా తదితరులు పాల్గొన్నారు. నమస్తే అండి, మేము కాకినాడ నారీసేన టీం నుంచి మాట్లాడుతున్నాము. నారీసేన అన్నది ఒక ఉమెన్ ఆర్గనైజేషన్ అండి. ఇది 2018లో స్టార్ట్ అయింది. దీని ఫౌండర్ వచ్చేసి లతా చౌదరి గారు. సో ఈ నారీసేన అన్నది ప్రతి నెల ఒక సర్వీస్ కార్యక్రమం చేస్తుంటుంది. అందులో భాగంగా ఈ మంత్ మేము ఇక్కడ కైండ్ స్ట్రీట్ కార్యక్రమం చేస్తున్నాం. కైండ్ స్ట్రీట్ అంటే దయగల వీధి. అంటే ఏంటి, మన దగ్గర ఉన్న వస్తువులు ఉపయోగపడకుండా ఉన్న వస్తువుల్ని తెచ్చి ఇక్కడ మనం వాళ్ళకి ఇస్తున్నాం అన్నమాట. అంటే మనకు ఉపయోగపడని వస్తువులు వేరే వాళ్ళకు ఉపయోగపడచ్చు అన్న కాన్సెప్ట్. అంటే మనం సర్వీస్ చేయాలి అంటే మనం కోటీశ్వరులు అవ్వక్కర్లేదు. సో మంచి మనసు ఉంటే చాలు. మన దగ్గర ఉన్న ఎన్నో వస్తువులు ఇవాళ మీరు చూశారు, చీరలు, డ్రెస్సులు, బొమ్మలు, పిల్లలకి చాలా రకరకాలైన వస్తువులు ఆల్మోస్ట్ అంతా నిండిపోయింది అక్కడ. అవన్నీ కూడా మా నారీసేన మెంబర్స్ కాకినాడలో ఉన్న వాళ్ళందరూ కూడా తెచ్చిచ్చారు. వాటితో పాటు బ్లాంకెట్ డ్రైవ్, అంటే ఇప్పుడు వింటర్ సీజన్ స్టార్ట్ అవుతుంది కాబట్టి అందరికీ కూడా కొత్త బ్లాంకెట్స్ కొనిచ్చాము ఈరోజు ఈ వింటర్ సీజన్ కోసం అని, దాన్ని బ్లాంకెట్ డ్రైవ్ అంటాము. సో ఈరోజు 2 కార్యక్రమాలు చేసాము ఇక్కడ నారీసేన. ఇలాగే ప్రతి నెలా కూడా ఒక మంచి కార్యక్రమంతో ముందుకు వస్తూ ఉంటుంది. ఇప్పుడు నెక్స్ట్ మా అప్కమింగ్ కార్యక్రమాలు ఏంటంటే, ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో గర్ల్ చైల్డ్ని ఎడ్యుకేట్ చేయాలి అనేసి గుడ్ టచ్ బ్యాడ్ టచ్ గురించి స్కూల్స్కి వెళ్ళి మేము ఎడ్యుకేట్ చేస్తాము. తర్వాత వాళ్ళకి కొంచెం మెన్స్ట్రల్ హైజీన్ గురించి, తర్వాత ఫ్రీ మెడికల్ అండ్ డెంటల్ క్యాంప్స్ చేస్తున్నాము నెక్స్ట్ మంత్. సో ఇలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో నారీసేన చేస్తూ ఉంటుంది. ఇలాంటి సర్వీస్ కార్యక్రమాలకి అందరూ కూడా ముందుకు రావాలి మంచి మనసుతో అని చెప్పని మేము కోరుకుంటున్నాము. నా పేరు పద్మజారెడ్డి అండి, నేను కాకినాడ నారీసేన టీం లీడర్ని. వీళ్ళందరూ కూడా నా టీం మెంబర్స్ అందరూ, అంటే ఏదో ఒక చిన్న సర్వీస్ చేయాలని ఇంట్రెస్ట్తో ఉన్న వాళ్ళందరూ వర్కింగ్ ఉమెన్ ఉన్నారు, హౌస్ వైఫ్స్ ఉన్నారు. సో వాళ్ళందరూ వాళ్ళకున్న దాంట్లో చిన్న కాంట్రిబ్యూషన్ ఇస్తున్నారు. ఆ కాంట్రిబ్యూషన్తోనే మీ సర్వీస్ కార్యక్రమాలు చేయగలుగుతున్నాం అన్నమాట.